అక్కడ అధికారులు చేస్తున్న అన్ని ఏర్పాట్లపై పూర్తి సమాచారం మందమరి నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, ఓవర్ టు యూ. లయ, రేపు జరగబోయేటువంటి సింగరేణి గుర్తింపు సంఘాలను ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ ప్రక్రియకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశారు. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మంచిర్యాలతో పాటు కొమరంభీం జిల్లా పరిధిలోని మందమర్రి, అదేవిధంగా శ్రీరాంపూర్, బెల్లంపల్లి డివిజన్లలో జరిగే ఎన్నికలకు సంబంధించి మనం ప్రస్తుతం మందమర్రి పోలింగ్ బూత్ వద్ద ఉన్నాం. ఇక్కడ ఏర్పాట్లు కానీ ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమయ్యే పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. అదేవిధంగా రాత్రి ఏడు గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ వెంటనే మొదలుపెట్టి అర్ధరాత్రి వరకు పూర్తి స్థాయిలో ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. అయితే ఇక్కడ చేపట్టిన ఏర్పాట్లకు సంబంధించి మందమర్రి జీఎం ఎన్నికల సమన్వయ అధికారితో మరిన్ని వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, ఎట్లా ఉంటుంది, అంటే ఎటువంటి ఏర్పాట్లు చేపట్టారు? సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్లో 6వ సారి నిర్వహిస్తున్నటువంటి యూనియన్ ఎలక్షన్కి సంబంధించి బెల్లంపల్లి రీజియన్లో, శ్రీరాంపూర్ ఏరియా, మందమర్రి ఏరియా, బెల్లంపల్లి ఏరియాలో ఏ విధమైన అంటూవాడ్ ఇన్సిడెంట్ జరగకుండా ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేయటం జరిగింది. బెల్లంపల్లి రీజియన్లో 35 పోలింగ్ బూత్స్, శ్రీరాంపూర్లో 17, మందమర్రిలో 13, బెల్లంపల్లిలో 5 పోలింగ్ బూత్స్, మొత్తం 35 పోలింగ్ బూత్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అన్ని పోలింగ్ బూత్స్లో కూడా 10 ఇన్స్పెక్షన్ రూట్స్, శ్రీరాంపూర్లో 4, బెల్లంపల్లిలో 2, మందమర్రిలో 4, మొత్తం 10 ఇన్స్పెక్షన్ రూట్స్ ఏర్పాటు చేయడం ద్వారా పోలీస్ ప్రొటెక్షన్ ద్వారా చేస్తున్నాం కాబట్టి ఏ రకమైన ఇబ్బంది లేకుండా ఎలక్షన్ జరుగుతాయని నేను ఆశాభావాన్ని వ్యక్తం చేస్తాను. సిబ్బంది ఎంతమందిని, పోలింగ్ సిబ్బందిని ఏర్పాటు చేశారు, అంటే ఎట్లా, ఎన్ని రౌండ్స్లో ఇవి జరుగుతాయి? పోలింగ్ సిబ్బంది 174 మందికి పోలింగ్ సిబ్బందిని మంచిర్యాల డిస్ట్రిక్ట్ కలెక్టర్ అపాయింట్ చేయడం జరిగింది. ఈ 174 మంది పోలింగ్ సిబ్బంది కూడా ఎలక్షన్స్ నిర్వహించడానికి కావాల్సిన ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అలాగే కౌంటింగ్ అదే రోజు సాయంత్రం 7 గంటలకి 3 సెంటర్లలో, శ్రీరాంపూర్లో, మందమర్రిలో, బెల్లంపల్లిలో కూడా కౌంటింగ్ మొదలవుతుంది. ఈ 117 మంది కౌంటింగ్ సిబ్బందిని అపాయింట్ చేయడం జరిగింది రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి. వాళ్ళందరికీ కూడా ఈ ఎలక్షన్స్ కౌంటింగ్ సంబంధించి తగిన శిక్షణ ఇవ్వడం జరిగింది. ఎన్ని పోలింగ్ బూత్స్ ఏర్పాటు చేశారు? పోలింగ్ బూత్స్ ఇంతకుముందు చెప్పినట్టుగా 35 పోలింగ్ బూత్స్ ఏర్పాటు చేశాము. శ్రీరాంపూర్లో 13, శ్రీరాంపూర్లో 17, బెల్లంపల్లిలో 5, మందమర్రిలో 5. కౌంటింగ్ స్టేషన్స్ శ్రీరాంపూర్లో 1, మందమర్రిలో 1, బెల్లంపల్లిలో 1, 3 కౌంటింగ్ స్టేషన్స్. మొత్తంగా చూసుకుంటే సుమారు 20,000 ముగ్గురు ఓటర్లు తమ ఓటు హక్కును రేపు వినియోగించుకుని ఉన్నారు. ప్రస్తుతం చూడొచ్చు, మందమర్రి పట్టణంలోని పోలింగ్ బూత్ వద్ద మనం ఉన్నాము. రేపు జరగబోయే ఎలక్షన్స్లో 15 సంఘాలు కార్మిక సంఘాలు ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. ప్రధానంగా వివిధ పార్టీలకు కేటాయించినటువంటి యూనియన్లకు కేటాయించినటువంటి గుర్తులను కూడా ఆయా బాక్సులలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రక్రియ అంతా కూడా రేపు సాయంత్రం 7 గంటల నుంచి జరిగే కౌంటింగ్కు సంబంధించిన ప్రక్రియ. అదేవిధంగా పోలింగ్ జరిగే ప్రాంతంలో కూడా ఎలాంటి అవంచిన ఘటనలు చోటు చేసుకోకుండా రామగుండం సిపి విక్రమ్జిత్ దుగ్గల ఆధ్వర్యంలో భారీ పోలీస్ భద్రతను ఏర్పాటు చేశారు. ఇటు ఆదిలాబాద్ జిల్లాతో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కూడా పెద్ద ఎత్తున భద్రత ఏర్పాట్లను గావించారు. ఇక్కడ కూడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని రకాల ఏర్పాట్లను చేపట్టినట్లు అధికారులు సైతం పేర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఓటర్లు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేందుకు, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకునేందుకు సింగరేణి అధికారులు, అంటే ఎన్నికల రిటర్నింగ్ అధికారులు కూడా పెద్ద ఎత్తున చర్యలు చేపట్టే పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఉదయం 7 గంటల నుంచే ఈ పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. లయ శ్రీనివాస్. హాయ్, దిస్ ఇస్ ఈషా. హాయ్ అండి, నేను అల్లరి నరేష్ మాట్లాడుతున్నాను. దిస్ ఇస్ ఆనంద్ రవి. కరోనా ఎన్ మీ నందు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీరు అచ్చర. ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 99 యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 99 యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 99 టీవీ యూట్యూబ్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ యువర్ మనారా చోప్రా అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 99 యూట్యూబ్ ఛానల్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.